హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్ టాక్ విత్ ధరణి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో నాకు కమెంట్ బాక్స్లో చెప్పేయండి. ఈరోజు రెసిపీలోకి వస్తే స్పైసీ టమాటో పొటాటో కర్రీ అండి. దీనికి ఆనియన్ లేకుండా, గార్లిక్ లేకుండా సింపుల్గా, ఈజీగా, వేగంగా తయారైపోయే కర్రీ. సో లెట్ స్టార్ట్. ముందుగా 7 టమాటోస్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. దుంపలు కూడా 7 తీసేసుకొని ఉడకబెట్టేసి ఇలా స్మాష్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. పచ్చిమిర్చి అండి, అల్లం అండ్ కరివేపాకు. ముందుగా ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని అది బాగా వేడయ్యాక మనం తీసుకున్న పప్పు దినుసులు మనకు తెలుసు కదా, ఎప్పుడో తీసుకున్నవి జీలకర్ర, ఆవాలు అండ్ మినపప్పు వేసుకొని బాగా వేగిపోవాలండి. అది బాగా వేగాక మనం తీసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేపుకుందాం. పచ్చిమిర్చి అల్లం బాగా వేగిపోయాక మళ్ళీ మనం తీసుకున్న కరివేపాకు కూడా బాగా వేసుకొని వేపుకోవాలి. కరివేపాకు వేగిపోయిన తర్వాత పక్కన ఉంచుకున్న టమాటా ముక్కలు వేసి కలుపుకుందాం. టమాటాలు వేగంగా మగ్గాలంటే ఉప్పు వేస్తే వేగంగా మగ్గిపోతాయండి. సో దానికోసం కొద్దిగా ఉప్పు వేసుకొని మగ్గించుకుందాం. తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత వచ్చి చూస్తే అవి బాగా టమాటాలు మగ్గిపోయాయండి. చూసారా, బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం తీసేసుకున్న గరం మసాలా పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఈ డిష్ చాలా అంటే చాలా బాగుంటుందండి. సెపరేట్గా దోశలకైతే చాలా బాగుంటుంది. మినపట్లు వేస్తాం కదా, మినపట్లకి సైడ్ డిష్ అండి ఇది. ఇప్పుడు మనం పక్కన స్మాష్ చేసుకొని ఉంచుకున్న పొటాటోస్ని వేసుకొని బాగా కలుపుకుందాం. మినపట్లకైతే ఇది చాలా చాలా బాగుంటుందండి. మినపట్లు చప్పుకుంటాయి కదా, ఈ స్పైసీ అయితే కలిస్తే సూపర్ కాంబినేషన్ అసలు. ఇప్పుడు మనకి ఉప్పు సరిపోతే ఉప్పు చూపు, కారం సరిపోతే కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. బాగా కలుపుకున్నాక మన గ్రేవీ కోసం వాటర్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాం. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఒక బౌల్లో కార్న్ఫ్లోర్ తీసేసుకుని, కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్, రైస్ ఫ్లోర్ ఉంటే రైస్ ఫ్లోర్ తీసేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఈ కర్రీలో వేసుకుందాం. ఇలా చేస్తే మనకి కర్రీ కొద్దిగా చిక్కదనం వస్తుంది అన్నమాట. చూసారా, అయిపోయింది, మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. యమ్మీగా ఉంది కదా. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.